తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతుందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీ రాజధానిపై మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన తప్పు పట్టారు. అధికారంలోకి వచ్చాక రాజధానిపై వైసీపీ మాట మార్చిందన్నారు. కేంద్రంపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, మోడీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందండి. ఇది మన ప్రజాస్వామ్యం కదా. రాజకీయ పార్టీ పోటీ చేయలేదా, గెలలేదా, దానికి ఒక ప్రమాణం చేయలేదా, దానికి ఒక సీఎం కార్యాలయం ఎందుకు అనుకున్నాం, సెక్రటరీ సచివాలయం ఎందుకు అనుకున్నాం, హైకోర్టు వ్యవస్థ ఎందుకు అనుకున్నాం, అంటే జడ్జి ఇంట్లో ఉంటే కూడా హైకోర్టు నడిచేటనా, ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటే అది ముఖ్యమంత్రి అయిపోతుందా. బహుశా ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి, జగన్ రెడ్డికి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి, దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన అంతే ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడ ఎక్కడుంటే అక్కడే ముఖ్యమంత్రి. అటు ఫామ్ హౌస్ ఉండేటువంటి ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత నేమాట ఎందుకు ఉండకూడదు ప్రశ్న. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పలే. తమాషా ఏంటంటే ఇంతమంది జగన్మోహన్